హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇంకొకటి రెండేళ్ళ వల్ల అనమాట, వరుసగా మూడునే కట్టేది గొలుసులు. వాటర్ అయితే కొంచెం తగ్గినాయి, చేపలు పడతావులేదు చూద్దాం. అట్లనే వల కూడా టెస్టింగ్ చేసినట్టుంటుంది, ఏది చూద్దాం. సో లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ కొద్దిగా. లైక్స్ అయితే కొట్టండి, లైక్స్ వల్ల ఏం పైసలు ఏం రావు కానీ కొద్దిగా ఎనర్జీ అంటే. వీడియో మంచిగా వాడాలి సార్, మొత్తం ఇసుక వాడు మొన్న రోడ్ అది రే. చూడండి ఫ్రెండ్స్, మినీ ఫిష్ వచ్చింది చిన్నది, చిన్న చేప వచ్చింది. పెద్దది ఒకటి తగిలింది కానీ పోయినట్టుంది. సో రాందాని గురించి ఆలోచించడం వేసి కానీ మంచి క్లియర్ వస్తుంది కదా. చెప్పారా అది కూడా ఇట్లా తీసుకోలే, మంచిగా నీట్గా తీసుకొని ఎప్పుడైనా సరే ఆధార్ మాత్రం వేస్తే అది ఒక్కొక్కసారి ఎక్కడన్నా చిన్న తాటిపోయింటే పగలదు. సో ఇది చైన్ కాబట్టి ఇసిరినప్పుడు అంతా కుల్లాగా అయిపోతుంది, కానీ కాకపోతే ఆ చేప ఎక్కడో పోయింది గడ్లే, అంత చిన్న ఉంది అది దొరకదు. పోతే పొంతి ఇలాంటిది ఒకటి పెట్టుకోలేదు జాలి, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది దీనిలో చేప అనేది, మంచిగా ఫ్రీగా చావకుండా మంచిగా ఉంటుంది అనమాట. నువ్వు ఒక రెండు మూడు రోజులు కట్టేసినా కానీ ఉంటుంది దీంట్లో, అట్లా దాదాపు ఒక 50 కేజీలు అయినా కట్టేయచ్చు రెండు మూడు రోజులైనా సరే, కానీ ఒత్తిడి లేకుండా మంచిగా ఉంటే బాగుంటుంది. అందుకనే ఇటువంటిది మనం రెండు మూడు రోజులు పెట్టాం కాబట్టి ఎట్లా ఒక రోజే తింటాం కాబట్టి ఇటువంటిది ఒకటి పెట్టుకోండి. వాళ్ళు బీభత్తం కూడా ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా ఇట్లా మేనేజ్ చేసుకుంటూ గుంజాలి. రాళ్ళు మాత్రం ఫుల్ ఉంటాయి, ఇట్లా మేనేజ్ చేసుకుంటూ గుంజాలి. చేపలు కూడా మిస్ అవుతుంటాయి, అన్నీ వస్తాయని లేదు. మళ్ళీ ఇట్లా 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 ఇస్తే అంతే. సో కొంచెం టాల్గా ఉంటే, హైట్గా ఉంటే మంచిగా అడ్వాంటేజ్ బాగుంటుంది, ఎందుకంటే ఇట్లా ఇడిస్తే రయ్యన వస్తుంది అనమాట. ఇట్లా కూడా తీసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. స్లో మోషన్ పెట్టే బదులు మనమే కొంచెం స్పీడ్ ఉరుకులాడితే బాగుంటుంది. స్పీడ్ మోషన్ పెట్టే బదులు అట్లా కొంచెం స్పీడ్
జమ్మ అవతల నుంచి కొట్టాలి, చిన్న ఈతల జమ్మ నుంచి అతలు కొడతాం. పోతుంది కంపల్సరీ, ఎందుకంటే ఇట్లా జమ్ పుట్టిన ఫోన్ వాని కొట్టాలి. చూడంటే సెట్టకేలకు రెండు చేపలని గడ్డిపరక ఈ సైజు నుంచి వస్తాయి చేపలు. చూడండి ఈ చిన్న చేపని కదా, ఈ సైజు కన్నా కొద్దిగా చిన్నగా వస్తాయన్నమాట. ఎందుకది ఇట్లా గడ్డలే కానీ అవసరం, మనం అది వస్తే పడుతుంది కదా. మన చూడండి ఫ్రెండ్స్ ఈ దీనికన్నా కొద్దిగా చిన్నగా ఉన్న వస్తాయి చేపలు, ఈ సైజు నుంచి దీనికన్నా కొద్దిగా చిన్నగా ఉన్న వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి ఒక మూడు నాలుగు వేస్తే 1/4 కేజీ అయితే. సో అదే అన్నమాట సంగతి, చిన్న చిన్న ఇవి కూడా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో, చుక్క అంటాం మేము దీన్ని, చుక్కలు చుక్కలు చిప్పలు అని అంటారు దీన్ని. ఇది పాంప్లెట్, చిన్న పాంప్లెట్. గడ్డిపరక అంటారు,
ఇట్లే అతలా విరిగోతాం.